कामारेड्डी जिल्ला केंद्रंलोनि पंचामुख अनुमान आलय कमिटी चैर्मन सब्बानी श्रीहरि प्रमाण स्वीकार महोत्सवानिकि मुख्य अतिथुलुगा प्रभुत्व विप गंप गोवर्धन मुनिसिपल चैर्पर्सन जहनवी वैस चैर्पर्सन गड्डम इंदुप्रिया ग्रंथालय चैर्मन पुन्न राजेश्वर मैनारिटी सेल राष्ट्र अध्यक्षुलु मुजिबुद्दीन तेरासा राष्ट्र नायकुलु निट्टु वेणुगोपालराव तेरासा पार्टी पट्ण अध्यक्षुलु गड्डम चंद्रशेखर रेड्डि वार्ड कौन्सिलर काल राजमणि गणेश वक्ता अंबीर मनोहर राव हाजरयारु आलय कमिटी चैर्मन सब्बानी कृष्णय्य गारितो पाटु डैरेक्टर्लु नर्सारेड्डि श्रीकांत राजेश भारति पंतुलु श्रीनिवास प्रसाद कलिसि प्रभुत्व विप गंप गोवर्धन गारिनि घनंगा सन्मानिंचडं जरिगिंदि आलय एव आध्वर्यंलो प्रमाण स्वीकारं चेयिंचारु అనంతరం వార్డు ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధుల నుండి పంచముఖి అనుమానం ఆలయ డెవలప్మెంట్ కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అనంతరం పద్మశాలి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పద్మశాలి సంఘాలను గుర్తించి వారికి తమ వంతుగా ఆలయ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పంచముఖ అనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సబ్బాని కృష్ణారి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నా మీద అభిమానంతో నన్ను పంచముఖ ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ప్రభుత్వ గంప గోవర్ధనకు ఎల్లవేళ రుణపడి ఉంటానని తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల ప్రకారం ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు రాజేశ్వర్ శర్ల లక్ష్మణ్ శర్ల రాములు రాజయ్య తెరాస పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ తెరాస పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నేను చెప్పాను ఇందులో సీసీ రోడ్డు లేదు. సీసీ రోడ్డు కావాలంటే వెంటనే 10 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తిగా సీసీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక దేవాలయానికి ఆఫీస్ ఉండాలని కోరితే నేను ఆ రోజు 5 లక్షల ఎమ్మెల్యే నిధుల నుంచి అది పూర్తి కాలేజ్ స్లాబ్ వేసి అది పెండింగ్ లో ఉంది. కృష్ణారి గారికి మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తా ఉన్నాను, 5 లక్షల రూపాయలు వెంటనే అది పూర్తి చేయడానికి నేను మంజూరు చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో మీరు ఇంకేమేమి అవసరం ఉన్నాయో భక్తుల పరంగా కొన్ని నా పరంగా ఇంకా ఏం కావాలన్నా 100% ఈ దేవాలయానికి చేసి పూర్వం వైభవాన్ని మళ్ళీ పంచముఖ హనుమాన్ దేవాలయానికి తీసుకొస్తామని అందులో నా వంతు కూడా కృషి చేస్తానని కోరుతా ఉన్నాను. మా సోదరిమని చెప్తా ఉంది మున్సిపల్ చైర్పర్సన్ జాన్వి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇందుప్రియ గారు చెప్తా ఉన్నారు. మా సోదరులు ఇందాక కోరింది ఇది, ఇక్కడికి వచ్చే భక్తులకు వాష్రూమ్స్ లేవని చెప్పారు, టాయిలెట్స్ లేవని చెప్పారు. వెంటనే నేను కట్టిస్తాను. ముందుకు వచ్చినందుకు వారిద్దరికి గౌరవ కౌన్సిలర్స్ అందరికీ నేను పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మంచి కార్యక్రమం చేపడితే నాకు విశ్వాసం ఉంది ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి మన మనసులలో వచ్చి మనకు ఆ పని చేపిస్తాడు కాబట్టి వెంటనే ఒప్పుకున్నందుకు నేను పేరున మీ అందరికీ మీ మున్సిపల్ పాలకవర్గానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుంది, మా కృష్ణహరి హయాంలో ఈ ధర్మకర్తల మండలి హయాంలో ఈరోజు ఎంత చక్కటి మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తా ఉన్నాం. అభివృద్ధి పనులు కూడా అట్లనే చేసి మళ్ళీ ఆ ఇనాగ్రేషన్ రోజు బ్రహ్మాండమైనటువంటి మీ అందరి మెప్పులు పొందే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటారు. ఆ పూజలు ఎప్పుడూ ఎల్లకాలం మంచి పూజలతోని భక్తులతోని కిటకిటలాడే దేవాలయంగా మారుస్తారని దానికి నా సహకారం మనందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ కృష్ణారి చైర్మన్ గారికి పాలకవర్గ సభ్యులకు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరున నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భక్తులు చెల్లెల రోజు కోరడం జరిగింది. మాకు ఇక్కడ దేవాలయంలో బతుకమ్మ కుండి కావాలని కోరారు, మేము బతుకమ్మలు ఇస్తాం. మాకు కావాలంటే బతుకమ్మ కుండిని కూడా ఏర్పాటు చేసిన సంగతిని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నాకు ఇంకా ఇదే తృప్తి కలిగిస్తలేదు. ఇది ఒక చరిత్ర గల దేవాలయం కాబట్టి కృష్ణహరి చాలా చక్కగా చెప్పింది ఇందాక, నాకు విశ్వాసం ఉంది వారు ఫ్రెండ్స్ సహకారంతో భక్తుల సహకారంతో నేను కూడా నాకు ఎంత వీలైతే అంత నిధులిచ్చి దీన్ని మంచి సుందరమైన దేవాలయంగా భక్తులతో కిటకిటలాడే దేవాలయంగా మారుద్దామని కోరుకుంటూ మరొకసారి నూతన చైర్మన్ గారికి పాలకవర్గ సభ్యులకు మనస్ఫూర్తి